అల్లుడు లోపలికి రావచ్చా? రండత్తయ్యా. ఏంటత్త సడన్ గా? నిన్ను చూద్దామన్న అల్లుడు. ఇంకో మార్ చెప్పత్త. సిటీ చూద్దామన్న అల్లుడు. మావరాలేదేంటి? మీ మామకి పనికిమాలిన పనుల్లో క్షణం తీరుకలేదు అల్లుడు. సర్లేత్త, వచ్చి కూర్చోండి. సాఫ్ట్వేర్ అల్లుడు, నువ్వు ఎలా ఉన్నావు? నాకేంటత్త, ఫ్రిడ్జ్ లో పెట్టిన బీర్ బాటిల్ కూల్ గా ఉన్నా. బీర్ బాటిల్ అంటే అత్తయ్య, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆపిల్ ఫ్రెష్ గా ఉన్నానని. నీలో చమత్కారం ఏ మాత్రం తగ్గలేదు అల్లుడు. నీ గ్లామర్ కూడా ఏ మాత్రం తగ్గలేదు అత్తయ్య. ఈ 300 తీసుకో అల్లుడు. ఎందుకు అత్తయ్య? నీకే అల్లుడు ఖర్చులుకుంటాయని మీ మామ ఇచ్చాడు. ఇంకో మార్ చెప్పత్తయా? హైదరాబాద్ చూడడానికి నాకు ఇచ్చాడు అల్లుడు ఖర్చులకి. మరీ 300? అవునల్లుడు. ఇడిపిండం పిల్లులెత్తుకుపోను, 300తో సిటీ చూడటం ఏంట్రా మావనా దరిద్రుడా? ఇంత పిసినారి పిందెనా మామతో ఎలా కాపురం చేస్తున్నావు అత్తయ్య? అందుకే అల్లుడు సిటీ టూర్ లేసేది. ఇంతకీ సిటీలో ఏం చూద్దాం అనుకుంటున్నావు అత్తయ్య? ట్యాంక్ బండ్, గోల్కొండ, చార్మినార్, బిర్లా మందిర్. ఓ సింతేనా? ఇంకా ఉన్నాయి అల్లుడు. ఏంటత్తయ్య అవి? ఐమాక్స్, సినిమాక్స్, ఇన్నర్ బిట్ మాల్, ఓషన్ పార్క్, ఐనాక్స్ లో 3D మూవీ, 7-స్టార్ హోటల్లో డిన్నర్. డిన్నరా? ఇంతవరకు నా బతుక్కి ఆ హోటల్ గేట్ దగ్గర కూడా వెళ్ళలా. అబ్బో, ఏంటల్లుడు మరీ ఎక్కువ చెప్పానా? ఏంటత్త, నువ్వు ఆ మాత్రం చూయించలేనా? మీ మామ నాకు వచ్చేటప్పుడే చెప్పాడు. ఏమనత్త? ఒసే పిచ్చిమొహం, అల్లుడికి సాఫ్ట్వేర్ ఉద్యోగమే లక్షల్లో సంపాదన. నీకన్నీ చూపించుకోడా, వచ్చేటప్పుడు వాల్వా ఏసీ బస్ ఎక్కించి తిరిగి 150 రూపాయలు ఖర్చులకిస్తాడే. ఏంటి, 300లో తిరిగి మళ్ళీ 150 ఇవ్వాలా? అవునల్లుడు. శవాలపైన కప్పిన దుప్పటిని ఉతికి వాడుకునే అష్టదరిద్రుడా, ముష్టి 300లో కూడా తిరిగి 150 ఇవ్వాలరా? ఏంటల్లుడు ఆలోచిస్తున్నావు? ఏం లేదత్త, నీకిప్పుడు ఏ హోటల్ నుంచి బిర్యానీ తెప్పిద్దామని. వద్దల్లుడు, నేను తినేసే వచ్చాను. అల్లుడు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే అత్తయ్య. చెప్పరా. అరే బావా, అర్జెంటుకు 10,000 కావాలరా. మంత్ ఎండింగ్ తెలుసుగా. లేదు బావా, కావాలి. ఏంట్రా అంత అర్జెంట్? మా అత్త ఊరి నుంచి వచ్చింది, సిటీ చూపించాలి. అత్తకు సిటీ చూపించడం ఏంట్రా? నీచ్చుడా, నోరు మూసుకొని బసికించే. లేదురా బావా, మా అత్త సిటీ చూడాలని ఫిక్స్ అయిపోయింది. అయితే మీ అత్తను గోకు, దెబ్బకు పారిపోద్ది. అత్తను గోకాలా? తప్పురా. మా అత్తను నేను ఎన్నిసార్లు గోకలేదురా. నువ్వు ఒకసారి గోకితే తప్పేం కాదు. ఫోన్ పెట్టే. ఎలాగైనా పంపించేయాలి. నాకు నిద్ర వస్తుంది అల్లుడు, పడుకుంటాను. సరే అత్త. అదేంటి అల్లుడు, మంచం మీద పడుకో. లేదత్తయ్య, నాకు నిద్రలో కాలేసి అలవాటు ఉంది. పర్వాలేదు అల్లుడు, నేను అడిదిరిగి పడుకుంటాను. అలాగే అత్త. ప్లాన్ వర్కౌట్ అయింది.